మనిషి ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన వనరుల్లో మంచినీరు ఒకటని దాన్ని అందించడమే ముఖ్య లక్ష్యంగా ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రతిభ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. చందుర్తి మండలంలోని అసిరెడ్డిపల్లి గ్రామస్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెన్నమనేని వికాసరావు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాటి కార్యక్రమానికి పిచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ సుమాశ్రీ రెడ్డి గారికి, ఎంపీడీసీ వనయ దేవస్వామి గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ, వేదిక ఉన్నది పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ఆశ్రయపడే మహిళా తల్లులకు, పెద్ద మనుషులకు, యువకులకు, వివిధ గ్రామాల చుట్టూ నాయకులందరికీ, సర్పంచులకు, ఎంపీడీసీలకు, వార్డు మెంబర్లకు, పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ఈరోజు చందుర్తి మండలంలోని ఆశ్రయపెట్టి ఆశ్రయపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభం జరిగింది. వాళ్ళకందరికీ అభినందనలు. మనం ఈ మధ్యలో టీవీల్లో పేపర్లో చూస్తే ఒకటే వార్త, ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు, కానీ గ్రామాలలో రైతుల పైన కోతులు దాడి చేస్తున్నాయి, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. తక్షణమే ప్రభుత్వం మరి రైతులకు సాయం చేయాలి. రైతులని కాపాడడం మన బాధ్యత. వల్లనే మన ప్లేట్లో ఈరోజు అన్నం ఉంటుంది. దేశ ఆహార భద్రతకు రైతులే కారణం కాబట్టి తక్షణమే ఉచితంగా సోలార్ ఫెన్సింగ్ చేయాలి అని నేను చెప్తున్నాను. మరి యోజనలకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మేము ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో నాగారం కొండపేట మండల్లో రాయికల్ జగ్తల్ డిస్టిక్ట్లో నడుపుతున్నాం. యువజనులు నైపుణ్యాలు ఉంటే మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావాలి. ప్రభుత్వమైనా మాలాంటి స్వచ్ఛ సంస్థల దగ్గర రుణాలు తీసుకొని వాళ్ళు వ్యవస్థాపకులు కావాలి, జాబ్ సీకర్స్ కాదు జాబ్ గివర్స్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.